కాసేపట్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. నాయకులు కార్యకర్తలకు టీడీపీ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. విస్తృత సమావేశానికి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కాసేపట్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి చంద్రబాబు హాజరయ్యారు. నాయకులు కార్యకర్తలకు టీడీపీ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు. విస్తృత సమావేశానికి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇక సభాస్థలి వద్దకి చంద్రబాబు చేరుకున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాబోయే రోజుల్లో మంచి రోజులు కావాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం కింద మళ్ళీ అధికారం అయితే మంచి జరుగుతుంది. ఈ రాజ్యం పోబడుతుంది. రాక్షస రాజ్యం పోవాలి. మంచి నాయకుడు రావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా? ఇది ప్రతి ఒక్కరి కళ. ఎక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ ఏ గురి పడినా బ్రహ్మాండం అమ్ముతున్నారంటే ఇవాళ జగన్ కొడుతున్నారంటే జగన్ పని అయిపోయింది. జగన్ పడర్ ఇంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. జగన్ పారదోరాలి. ఇది సత్యం, నగ్న సత్యం. ప్రతి కార్యకర్త ప్రతి నాయకులు కష్టపడి ఏ మండలం ఏ గ్రామంలో కష్టపడి మన నాయకుని యొక్క నాయకత్వం కింద అందరు పనిచేస్తే మనందరం కూడా అధికారం రావడం సత్యం. ఎక్కడ చిన్న చిన్న ఉన్నా సర్దుకొని మన నాయకుని ముఖ్యమంత్రి చేసేంత వరకు కష్టపడి పనిచేద్దాం. రాబోయే రోజుల్లో జగన్ మోహన్ వంటి రాక్షసుడు దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని పనికిరాడు. ఈ రోజు నుంచే ఈ సభా వేదిక నుంచే మళ్ళా అన్న చంద్రబాబు నాయుడు కాబోయే సీఎం 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 అని కూడా తెలియజేస్తూ నేను పూజలు మన కాబోయే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంది కోరుతున్నాము. దయచేసి వెనక సైడ్ అందరి నిలబడరు, డిస్టర్బ్ అవుతుంది, అందరు కూర్చోని చెప్తున్నా. ఇక్కడ ఎవరు నిలబడతండి? దయచేసి అందరు కూర్చోవాలి. ఎక్కడ కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. బ్యాక్ సైడ్ కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. ఆపేయండి అన్న, ఆపేయండి సార్. దయచేసి బ్యాక్ సైడ్ కూర్చోండి సార్, నిలబడదు, కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. బ్యాక్ సైడ్ కూర్చోండి, కూర్చోండి సార్ ప్లీజ్ కూర్చోండి. కింద మాత్రం కూర్చోండి. తీసుకుంటారు కొంచెం తర్వాత తీసుకుంటా.
నేను చాలా సార్లు కర్నూలు వచ్చాను, కానీ నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని ఉత్సాహం నేను చూస్తున్నాను కర్నూలులో. వేదిక పైన తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ బాబురే బాబురు కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క ఇంటికి రీచ్ అవ్వాల్సిన ప్రోగ్రాం బాబురే బాబురు. ఈ బాబురే బాబుల్లో మనము బాధితులమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధితులే, ప్రజలు కూడా బాధితులు. అవునా కాదా తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా, గట్టిగా చెప్పాలి. బాధురే బాధులంటే గట్టిగా మీరు చెప్పాలి, బాధురే బాధురు. చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది నేను కూడా. మీకంటే కూడా ప్రజలు మొంగి చెబుతున్నారు, మనం పోతా ఉంటే బాధురే బాధులు అంటున్నారు. బాధురే బాధురు, బాధురే బాధురు. ఈరోజు ఈ మీటింగ్ చూస్తా ఉంటే మనం మామూలుగా మే 27, 28, 29 ఒకప్పుడు, ఈసారి 27, 28 మహానాడు పెట్టుకుంటాం. ఈరోజు కర్నూలులో ఈ మీటింగ్ జరిగిందంటే ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసినటువంటి బాబు ఆ పైన దిగండి అమ్మా, పైన దిగండి, దిగండి. అది ఇబ్బంది అవుతుందమ్మా, ప్లీజ్ మైక్ దెబ్బతింటుంది, దిగేయండి. అభిమానం ఉత్సాహం ఎక్కువైపోతే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. నిన్న కడపలో అయితే చాలా సమయం మైక్ పనిచేయలా, మీరు కూడా అక్కడ ఎవరో మైక్ కాడ మాత్రం ఎవరు ఉండద్దు, అందరూ దిగేయండి. ఈరోజు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న నా కుటుంబ సభ్యులకి, 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, భుజాలు అరిగిపోయే విధంగా జెండా మోశారు, ఎన్నో త్యాగాలు చేశారు. ఓసారి కుటుంబ సభ్యుల్ని ఈ రాజకీయం కోసం ప్రత్యర్థులు బలిగొంటే ఆ కుటుంబం అంతా అంకితమైన భావంతో తెలుగుదేశం పార్టీకి చేశారు. 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పూర్తి చేసుకున్నాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్ మీరు చూస్తే తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఏకైక ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు, కుయుక్తులు పన్నారు, పార్టీని దెబ్బతీయాలనుకున్నారు. దెబ్బతీయాలనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వస్తా ఉంది. అందుకనే ఇంకో పక్క ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అంటే అందరూ కూడా యుక్త వయసులో ఉంది పార్టీ. ఇంకో పక్క మే 27, 28 ఒంగోలులో మన మహానాడు పెట్టుకున్నాం. ఈ మహానాడు ద్వారా రాబోయే ఒక సంవత్సరంలో ఏం చేస్తాం చెప్తూనే ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఏంటని కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యలపై కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో రాబోయే సంవత్సరం మన నాయకుడు పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది, శత జయంతిని జరుపుకుంటున్నాం. అది ఒక చరిత్ర,
ఒక యుగ పురుషులు పుట్టిన నేల, ఒక యుగ పురుషులు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది శాశ్వతంగా తెలుగు జాతికి అంకితం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదే సమయంలో ఈ రోజు నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నాను. మామూలు కాదు, ఓసారి బాధ ఆవేదన, తెలుగు జాతికి జరిగిన నష్టం, ఆంధ్రప్రదేశ్ లో ప్రజానీకం పడుతున్న బాధలు చూస్తే గుండె తరక్కపోతుంది. మూడేళ్లలో రెండేళ్లు కరోనా, కరోనా కంటే భయంకరంగా జగన్మోహన్ రెడ్డి పాలన. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా? ఒక పక్క బాధుడే బాధుడు, ఇంకో పక్క విధ్వంసమే విధ్వంసం, ఇంకో పక్క భవిష్యత్తు అంధకారంగా ఎక్కడికక్కడ వేధింపులే వేధింపులు, ఇంకో పక్క అప్పులే అప్పులు. ఏం చెప్పాలి తమ్ముళ్ళు, ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ పైన కేసులు పెట్టారు. నేను అడుగుతున్నా పోలీసుల్ని, ఇక్కడే చూశారు మా సైనికులందరినీ, తెలుగుదేశం పార్టీ సైనికులు ఇక్కడ ఉన్నారు. తప్పుడు కేసులు పెడితే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మేము కండర్ర చేస్తే మీ పోలీసు వ్యవస్థ ఏమీ చెయ్యలేరు. తెలుగుదేశం పార్టీ ముందు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక బచ్చ. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాం, నా జీవితం ఇలాంటి విధ్వంసాన్ని చేసే వ్యక్తిని, ప్రజల్ని వేధించి పైశాచిక ఆనందం పొందే వ్యక్తి నా జీవితంలో చూడలేదు. ఒకటే హెచ్చరిస్తున్నా, నిన్న కూడా నేను ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ లో మా బ్యానర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కడతారా అడుగుతున్నా. అలాంటి పని చేస్తే నేను కూడా గుర్తుపెట్టుకుంటా, మీకు కూడా తగిన శాస్త్ర జరుగుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఎక్కడ పోయినా విమర్శ చూపిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి. మీకు నచ్చిన పార్టీకి పెద్ద పెట్టేసి ఎవరైతే ప్రజల కోసం పోరాడతారో వాళ్ళ పైన దాడి చేయాలన్నా, వాళ్ళని అడ్డగించాలన్నా మీకు శక్తి చాలదు. తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుంది, ఏమాత్రం కూడా బుల్లెట్ మారిగా దూసుకుపోతుంది తప్ప ఏ తిరిగే పరిస్థితి లేదు. ఏమంటారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, భయపడతారని మిమ్మల్ని అడుగుతున్నా. తాటాకు చప్పుళ్ళు కుందేళ్ళు భయపడతాయా తమ్ముళ్ళు? ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల యొక్క తాటాకు తప్పుట్లకి తెలుగుదేశం పార్టీ సైనికులు భయపడరు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా కడపలో చూశాను, మన వాళ్ళని ఎయిర్పోర్ట్ కి రానిరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం ఎయిర్పోర్ట్ లో కూడా రావచ్చు. అందరికీ ఒకటే రోజులు పెట్టండి, చట్టం అందరికీ ఉండాలి. చట్టం కొంతమందికి చుట్టం అయితే చుట్టం చేసిన వ్యక్తుల్ని నడి రోడ్లు నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ బాధుడే బాధుడు కార్యక్రమం కింద ప్రజల్లోకి వెళ్తున్నారు. వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి, వాళ్ళల్లో చైతన్యం కావాలి, వాళ్ళకి అండగా ఉండాలి. ఒక నాయకత్వాన్ని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ ఒక నాయకత్వాన్ని వాళ్ళకి ఇచ్చి ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఎదుర్కొంటామని ఒక భరోసా మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పనులు, ముందు తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు, అయినా భయపడలా. అచ్చెన్నాయుడు మొదలుకొని గ్రామ స్థాయి కార్యకర్తల వరకు సోషల్ మీడియాలో వచ్చిన కేసులు పెడితే ఇక్కడే జనార్దన్ ఉన్నాడు, జైలు కూడా వచ్చిన వీరోచితంగా పోరాడుతున్నాడు.
ఒక గౌరవమైన కుటుంబం, ప్రజల కోసం పోరాడే కుటుంబం, దోపిడీ కుటుంబం కాదు. కానీ తప్పుడు కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టి దాన్ని కూడా ఒక సవాలుగా తీసుకున్నాడు తప్ప కుంగిపోలేదు, తగ్గిపోలేదు. అది జనార్దన్ రెడ్డి గారి గొప్పతనం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నా దృష్టిలో ఈ ప్రభుత్వం పైన పోరాడే ప్రతి ఒక్క కార్యకర్త ఒక వీరుడే, ఒక ఆశయం కోసం పోరాడే కార్యకర్త. రేపు రాబోయే రోజుల్లో కూడా మీ మీద కేసు ఉంటే నేను చూసుకుంటా, నా మీద కేసులు పెట్టారు. ఇంతవరకు అందరూ ముఖ్యమంత్రులు భయపడ్డారు, కానీ నేను తప్ప చేయను, నిప్పులాగా బతికా. అందుకే ఎవరు నా జోలికి రారు. సైకో జగన్ రెడ్డి నా జోలికి వచ్చాడు. నేను ఒకటే అడుగుతున్నా, ముందు ఎవరన్నా తప్పు చేస్తే బయట చెప్పండి, సాక్ష్యాలు ఇవ్వండి, అప్పుడు మీరు ఏ చర్య తీసుకున్నా నేను దానికి ఏమన్నా. మీ మారిగా అవినీతి చేసి డబ్బులు దోచుకొని తప్పులు లెక్కలు రాసి అడ్డంగా దొరికిపోయి సిబిఐలో ఉండే నువ్వు మా మీద మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్న తమ్ముళ్ళు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ మూడు రోజులు చూశాను, ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది, కోపం ఉంది. మామూలు కోపం కాదు, ఫ్రస్ట్రేషన్ ఉంది. ఇన్ని రోజులు బాధ అణుచుకున్నారు. ఒక్కోసారి బాధపడి బాధపడి దిక్కు తెలియని పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది? ఉదాహరణ నంద్యాలలో సత్తారు కేసు అంటే ఏం జరిగింది మీరు చూశారు? ఆయన బాధ చూసిన తర్వాత అతను భరించలేక అతను చనిపోవాలనుకున్నాడు. నేను చనిపోతే నా భార్యని చెడగొడతారని వీళ్ళు మాట్లాడిన మాటలు విన్న తర్వాత అతను భార్యను కూడా తీసుకెళ్ళిపోదామనుకున్నాడు. ఇద్దరు చనిపోతే పిల్లలు అనాథమైపోతారు, ఎవరు చూసుకుంటారని పిల్లల్ని కూడా చంపేసుకోవాలని నిర్ణయించుకొని నలుగురు పోయి బలవంతపు మరణం ఒక ట్రాక్ మీద పోయి రైలు కింద పడి చనిపోయారంటే అర్థం చేసుకున్నారని అడుగుతున్నా మిమ్మల్ని. మనకు అర్థమైంది, ఈ ఉన్మాది జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. సామాన్యంగా తీసుకున్నారు, మీ తండ్రి చనిపోతే 5 ఏళ్ళు ఓదార్పు యాత్ర చేసిన మీరు సత్తారు కుటుంబానికి గెస్ట్ హౌస్ పిలిపిస్తారా? మీరు ఇదే ఓదార్పు అని అడుగుతున్నా. అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇతను పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అలాంటి పైశాచిక ఆనందం పొందే వ్యక్తులకి గుణపాఠం చెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీపై ఉందని మరొకసారి గుర్తు చేస్తున్నా.